తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాధకైకై పూర్వం దత్తవరా దేవీ వర మేనం అయచత వివాసనం చ రామస్య భరతస్య అభిషేషణం సత్యవచనాద్రాజ ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం సజగమా వనం వీరగ ప్రతిగినాం అనుపాలయన పితృవచన నిర్దేశాత్ కైకేయ ప్రియ కారణాత్ తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణో జగమః సంపన్నః సుమిత్రానంద వర్ధనః భ్రాతరం దయితో భ్రాతుః సౌవాత్ర మనుదర్శజన శ్లోకముల భావము శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై జరుగుతున్న ఏర్పాట్లను దశరథుని ప్రియభార్య అయిన కైకేయి తన దాసి అయిన మందర ద్వారా ఎరంగెను. పూర్వము శంబరాసురుని జయించిన సందర్భమున దశరథుడు ఆమెకు రెండు వరములను ఇచ్చి ఉండెను. రాముని వనములకు పంపమనియు భరతుని యువరాజు పటాభిషక్తునిగా జయుమనియు ఆ రెండు వరములను ఇప్పుడు ఆమె తన భర్తను కోరెను. సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు ధర్మమునకు కట్టుబడి ప్రియ తమ సుతుడైన శ్రీరాముని వనములకు పంపవలసి వచ్చెను. వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియమును కూర్చుటకై తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలనకై వనవాసమునకు బయలుదేరెను. సుమిత్రాసుడైన లక్ష్మణును శ్రీరామునకు ప్రియ సోదరుడు మిక్కిలి వినయ సంపన్నుడు రాముని యందు భక్తి తత్వరుడు అన్న అడవులకు బయలుదేరుచుండగా స్నేహాతిరేకముతో లక్ష్మణుడు ఆయనకు అనుమతి లభించెను. ఈ విధముగా వాల్మీకి మహర్షికి నారదుడు సంక్షిప్త రామాయణమును గురించి వివరించను. శుభం.